సింగ్ మాట మత్తున కూర్చొని ఏమంటాడో అక్రమ నిర్వహణ జరుగుతున్నాయో మా మీరు కూడా కాకుండా ఎట్లా ఫైట్ చేసింది కొట్లాడితే అక్రమ నిర్వహణ బియ్యం ఉండాలి మరి ముందు కూర్చొని మనం చూస్తాం పర్పస్ ఆఫ్ మెరైన్ పోలీస్ మీరు అందరూ ఉంటే ఇస్ ఇట్ స్టేట్ మెరైన్ పోలీస్ స్టేట్ మెరైన్ పోలీస్ అండ్ కోస్ట్ గార్డ్ కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం సార్ జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు మొత్తం ఫుడ్ అంతా మన ఈ బ్యాగ్స్ అని పెట్రోలింగ్ వాటర్ వర్క్ కాదు ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా దేర్ ఇస్ అ పాసిబిలిటీ కదా అంటే ఇది ఎలాంటి పోటీ ఇది ఎవరు దీని మీద దృష్టి సారించని పోటీ ఇది కాదు ఒక్కసారి ఇలా ఇలాంటి ఇలీగల్ ఐ థింక్ ది షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి దీని మీద హోమ్ మినిస్టర్ అటెన్షన్ ఇస్ నీడెడ్ దట్స్ వాట్ ఐ ఫీల్ వెంకటేష్ సాటెక్స్ ఎన్కే గ్రెయిన్స్ కోదండ్రామా బాయిల్ అండ్ రా రైస్ మిల్ కేపీఆర్ శ్రీ లక్ష్మి ఎన్కే బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ లవన్ ఇంటర్నేషనల్ శ్రీ సాయి తేజ అరవింద్ అగ్రో సత్యం బాలాజీ సాయినాథ్ హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ అరవింద్ అగ్రో సూర్యశ్రీ రైస్ మిల్ సాయి భాస్కర్ ఎగ్జిమ్స్ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ శ్రీ మానస మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఎక్స్ఎంఎల్ఏ బ్రదర్స్ లోడ్ చేశారు వాళ్ళు 50,000 లో వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్ అంటే ఒక కలెక్టివ్ గ్రూప్ ఇది ఒకళ్ళు కాదు ఈచ్ స్పేస్ కొనుక్కుంటారు సార్ మొత్తం 50,000 లోని ఒకటి 1,000 tons 2,000 tons అలాగా 65 members సో వాళ్ళు ఎంత ఉంది టోటల్ మానసర సార్ 4-5 ఉన్నాయి ఎంట్రీస్ ఎవరా ఓనర్స్ ఎవరు వాళ్ళు పేరు తీయండి బార్జీ ఓనర్ ఎవరు ఒకటే చెప్పండి ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్ ఇన్ సైడ్ హౌ కమ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్క్ షణ్మోహన్ జీ అంటే యువర్ గైడెన్స్ దిస్ లైక్ ఇన్ ఇఫ్ యూఆర్ ఇగ్నోరెంట్ అబౌట్ ఇట్ ఎస్పీ గారికి కూడా నన్ను పంపించమని ఎక్స్ప్లనేటరీ నోట్ పంపించమని చెప్పండి ఏదైనా జరగచ్చు కదా ఇలాంటి నెగ్లిజెన్స్ వాళ్ళే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది అండ్ వి హ్యావ్ ఓఎన్జీసీ హియర్ అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ హౌ కమ్ పోలీస్ అథారిటీస్ టుక్ ఇట్ సో ఈజీలీ అంటే డూ థింక్ ఒకసారి వీళ్ళు దీనికి అలవాటు పడితే డూ థింక్ దిల్ కన్ఫైన్ ఇట్ ఓన్లీ ఫర్ రైస్ నా కోస్టల్ పోలీస్ వాళ్ళకి కోస్టల్ పోలీసింగ్ ఏది అమేజింగ్ గ్యాంగ్ ఉంటుంది సార్ అమేజింగ్ వాళ్ళు ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీసు ఫస్ట్ రిజల్ట్ రాగానే ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీసు చెక్ చేస్తారు సార్ కస్టమ్స్ వెళ్తారు కరెక్ట్ టుమారో సమ్ మిస్హాప్ హ్యాపెన్స్ మన కీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఇక్కడ పంచాయ్ ఐ డోంట్ నో మీరు రెవెన్యూ వేసే అందరు చెప్పండి
ఎనీ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఒక వ్యక్తి కోసం కాదు సార్. అది వ్యక్తి కోసం కాదు, ఎంత ఫ్రాడ్ చేసి అది మన నిలనేది మాస్కింగ్ అంటే. ఇది ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ గవర్నమెంట్ మేము కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోవ్ ఉన్నట్టుగా ఉంది. ఇది మనం ఏమి చేయకపోతాం కాదు సార్. ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి నేను అసలు ఐఎమ్ గోయింగ్ రైట్ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ లెటర్ టు పిఎం ఆఫీస్. హౌ మెనీ కీ సెంట్రల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, ఓఎన్జీసీ లాంటివి ఉన్నాయి? ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్.